నరేష్ గారు చూసారా లేదా పృథ్వి అన్నయ్య మాట్లాడింది నాకు అర్థం కాలేదండి. ఎవరైనా చెప్తే ఆయన ఒకవేళ వీడియోలో రికార్డ్ చేశారేమో, ఎందుకంటే ఆయన చాలా బిజీగా ఉన్నారు. కోర్టు దాకా వెళ్ళరగలరు కానీ మా దాకా రాలేరు, సో అందుకని బిజీగా ఉన్నారు ఆయన. దాంట్లో పృథ్వి గారు అన్నది ఏంటంటే, 26 మంది ఈసీ మెంబర్స్ ఎవరైతే కమిటీ ఉన్నారో వాళ్ళందరూ బాడీలో ఉన్న 800 మందిలో లేని వాళ్ళని ఒక్కొక్కళ్ళు 10-10 మందిని అడాప్ట్ చేసుకుని కష్టాల్లో ఉన్న వాళ్ళకి 1-2 లక్షలు ఇచ్చి హెల్ప్ చేయండి అన్నారు. ఈయనేంటి ఈసీ మెంబర్ని అడాప్ట్ చేసుకున్నారు? నరేష్ గారు ఈసీ మెంబర్లు కాదండి, పైగా శివబాలాజీ ఇంకా వయసు ఉంది, సంపాదించుకుంటాడు, పెన్షన్స్ అక్కర్లేదు, 1 లక్ష రూపాయలు మనం వాళ్ళకి డొనేట్ చేయక్కర్లేదు, రాజీవ్ కనకాల గారికి డొనేట్ చేయక్కర్లేదు. మీరు అడాప్ట్ చేసుకోవాల్సింది మా అసోసియేషన్ లో ఉన్న లేని మెంబర్స్ ని 10 మందిని అడాప్ట్ చేసుకుని చేయమని, అవసరానికి 1 లక్ష 2 లక్షల వాళ్ళకి ఉపయోగపడేది ఇమ్మని పృథ్వీ గారు చెప్పారు సార్. మీరు ఆ విషయం విన్నారో లేదో మీకు ఇలా అర్థమైంది కానీ కాదు సార్, 26 మంది కలిపి ఒక్కొక్కళ్ళు 10-10 మందిని అడాప్ట్ చేసుకోండి, ఒక్కొక్కళ్ళు వాళ్ళకి హెల్ప్ చేయండి, సహాయం చేయండి అని మాట్లాడారు సార్. అది మీరు ఇంకొకసారి విన్న తర్వాత మాకు ఒక క్లారిటీ ఇవ్వండి ప్లస్.